हरे कृष्ण अंदर की नमस्कार मनमु श्रीमद्भागवतम आरव स्कंधमुलो द्वितीय अवकाशम नुंडी पदकोंडो भागम इंद्रियाल राज्यमुनु इरोजु पठनम चेद्दाम। यमदूतलु कोनसागिंचारु पंच ज्ञानेंद्रियमुलु पंच कर्मेंद्रियमुलु ऐदु इंद्रियार्थमुलकु पैन పదునారవ తత్వమగు మనస్సు కలదు, దానిపైననే 17వ తత్వమగు ఆత్మ ఉన్నది, అంటే జీవాత్మ. ఆ జీవాత్మయే మిగిలిన 16 తత్వముల ద్వారా ఈ భౌతిక జగత్తును ఒంటరిగా భోగించును. ఆ విధముగా అది సుఖము దుఃఖము సుఖ దుఃఖ మిశ్రమమనిడి మూడు రకములుగా స్థితులను పొందుచుండును. సూక్ష్మదేహము 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు 5 ఇంద్రియార్థములు మనస్సు అనిడి 16 తత్వములను కూడి ఉండును. త్రిగుణముల ప్రభావ రూపమగు ఆ సూక్ష్మదేహము అసాధ్యముకు తీవ్రమైన కోరికలను కలిగి ఉండి జీవుడు మానవ జన్మమునో జంతు జన్మమునో లేదా దేవతా జన్మమునో పొందునట్లు చేయును. జీవుడు దేవతా శరీరమును బడసినప్పుడు హర్షితుడగును, మానవ జన్మను బడసినప్పుడు సదా శోకతప్తుడయ్యుండును, జంతు దేహమును బడసినప్పుడు సర్వదా భీతుడయ్యుండును. నిజమునకు ఈ అన్ని పరిస్థితుల యందు అతడు దుఃఖభాగుడే అయ్యుండును. అతని ఇట్టి దుఃఖ పరిస్థితియే సంస్కృతి, అంటే దేహాంతర ప్రాప్తి అనబడును. మూర్ఖుడగు దేహధారి మనో ఇంద్రియములను నిగ్రహించుడయందు అసమర్థుడై తన కోరికలకు విరుద్ధముగా గుణప్రభావమును అనుసరించి బలవంతముగా పనిచేయును. తన నోటి నుండి వెలువడిన తంతువుతో కోశమును నిర్మించి దాని నుండి బయటపడి అవకాశము లేని లాగున చిక్కుబడి పట్టుపురుగునే అతడు బోలును. ఆ ప్రకారము జీవుడు కామ్యకర్మ వలలో చిక్కుకొని దాని నుండి బయటపడు మార్గమును కనుగొనజాలకుండును. ఈ విధముగా అతడు సదా మోహగ్రస్తుడయ్యుండి జనన మరణ చక్రమున పరిభ్రమించును. ఏ జీవుడైనను కర్మ చేయకుండా క్షణకాలమును ఉండలేడు. సహజ స్వభావమే ఒకనొక పద్ధతిలో పనిచేయునట్లు కావించును. కనుక అతడు త్రిగుణములను అనుసరించి ఉన్నట్టి సహజ స్వభావముతో కర్మను వనరించును. జీవుడు వనరించు పాపపుణ్య కర్మలే అతని కోరికలు తీరుటకు అవ్యక్త కారణమయ్యున్నవి. ఆ అవ్యక్త కారణమే అతడు వివిధ దేహములను పొందుటకు మూలము. తీవ్రమగు కోరిక వలననే జీవుడు ఒకనొక ప్రత్యేకమగు కుటుంబమును జన్మించి మాతృసదృశ్యము లేదా పితృసదృశ్యమునైన దేహమును పొందుచుండును. స్థూల సూక్ష్మ దేహములు అతని కోరికను అనుసరించియే తయారగును. ప్రకృతి సాంగత్యం వలననే జీవుడు విషమ పరిస్థితి యందు నెలకొని ఉన్నాడు. కానీ మానవ జన్మయందు అతడు భగవంతునితో లేదా భక్తునితో సాంగత్యము నిలుపుటట్లో తెలుసుకున్నప్పుడు ఆ పరిస్థితిని అధిగమించును. శ్రీమద్భాగవతము 6వ స్కంధము 1వ అధ్యాయము 50వ శ్లోకము నుండి 55వ శ్లోకము వరకు ఈ విధముగా వివరించి ఉన్నారు. ఇక్కడ ప్రభుపాదుల వారు వివరణ ఇస్తున్నారు, ఇంద్రియ వాంఛల గురించి తెలియజేస్తున్నారు. త్రిగుణముల కలయిక ఫలితంగా జీవి ఒక భౌతిక శరీరంలో ఎలా బంధింపబడుతుందో పై శ్లోకాలు వర్ణిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ చేతులు కాళ్ళు ఇతర ఇంద్రియాల సాయంతో తను పెంచుకున్న భావాల మేరకు కర్మ చేస్తుంటాడు. ఈ విధంగా రూపం శబ్దం రుచి వాసన స్పర్శ అనే పంచ ఇంద్రియాలతో సుఖించటానికి జీవి ప్రయత్నిస్తుంటుందే తప్ప జీవిత పరమ లక్ష్యమైన దేవాదిదేవిని సేవించుకోవడమేనని తెలుసుకోలేదు. భగవానుని ఆజ్ఞలను పాటించని కారణంగా జీవి అనేక భౌతిక పరిస్థితులకు గురి అవుతుంది. అప్పుడు దేవాదిదేవిని ఆజ్ఞలను పాటించే ప్రయత్నం చేయక తన ఇష్టానుసారంగా తన స్థితిని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ అయోమయంలో గల జీవిని ఆదుకునేందుకు
దయాళుడైన భగవానుడు తనంతట తానే దయతలచి వచ్చి నమ్మతతో ఎలా ఉండాలో, తరువాత సచ్చిదానందమయమైన భగవద్ధామమును తిరిగి ఎలా చేరుకోవాలో ఉపదేశించాడు. భౌతిక జగత్తులో జీవి భౌతిక మూలాలతో కలిసిన సంక్లిష్టమైన ఒక శరీరాన్ని కలిగి ఉంటుంది. 50వ శ్లోకంలో చెప్పబడిన ఏకస్తు అనే మాట ద్వారా సూచితమైనట్లుగా దీనితోనే జీవి ఒంటరిగా పోరాడుతూ ఉంటుంది. ఉదాహరణకు, ఎవరైనా సముద్రంతో పోరాడుతున్నట్లయితే ఆ వ్యక్తి ఒక్కడే దానిని ఈదవలసి ఉంటుంది. సముద్రంలో వేరే ఎవరెవరో ఈతగాళ్ళు ఇతరులు ఈదుతున్నప్పటికీ మరెవ్వరూ అతనికి సహాయపడలేరు. కనుక అతడే తన గురించి జాగ్రత్త వహించవలసి ఉంటుంది. 17వ మూలకమైన ఆత్మ తనంత తానుగా ఒక్కటిగా కర్మ చేసుకోవాల్సి ఉంటుందని ఈ శ్లోకం వివరిస్తోంది. జీవి తన కోసం ఒక సంఘాన్ని, స్నేహాన్ని, ప్రేమను సృష్టించుకునే ప్రయత్నం చేసినా చివరికి అతనికి దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు తప్ప మరెవ్వరూ సహాయపడలేరు. కనుక ఎల్లప్పుడూ ఆ జీవి శ్రీకృష్ణుని ఎలా శరణు పొందాలని, ఆయన దయను ఎలా పొందాలని మాత్రమే ఆలోచించాలి. శ్రీకృష్ణుడు ఆశించేది కూడా అదే. భగవద్గీత 18వ అధ్యాయము 66వ శ్లోకములో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్ని విధములైన ధర్మములను విడిచి కేవలము నన్నే శరణు పొందుము. భౌతిక పరిస్థితులలో చిక్కుకున్న మనుషులు ఐక్యంగా ఉండే ప్రయత్నాలను చేస్తారు. మనుషుల మధ్య, దేశాల మధ్య సఖ్యతతో ఉండేందుకు వారు ఎంతగా ప్రయత్నించినా వారి ప్రయత్నాలన్నీ వ్యర్థమవుతాయి. ప్రకృతిలోని అనేకమైన మూలకాలతో కలిసి జీవించడానికి ప్రతి ఒక్కరూ పోరాడవలసిందే. కనుక ఈ దుఃఖసాగరము నుండి మనకు విముక్తి ప్రసాదించగల మిగిలిన ఒకే ఒక్క ఆశ, శ్రీకృష్ణుడు తెలిపినట్లుగా ఆయనను శరణు కోరి ఆయన సహాయమును పొందడమే. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు ఈ విధంగా ప్రార్థించారు. అయినంద తనుజ కింకరం పతితం మా విషమే భవాంబుధౌ, కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. ఓ నందనందన శ్రీకృష్ణ, నేను నీ నిత్య సేవకుడనే, నేను ఏదే ఒక కారణము చేత ఈ జన్మమృతి సాగరమున బడితిని. కనుక ఈ భవసాగరము నుండి నన్ను ఉద్ధరించి నీ పాదపద్మల చెంత ఒక రేణువుగా నిలుపుకొనుము. అదేవిధంగా స్త్రీల భక్తి వినోద ఠాగూరు వారు కూడా ఈ విధంగా విలపించారు. అనాది కర్మఫలే పాడి భవార్జవ జలే తరిబారే నా దేఖి ఉపాయ్, ఓ నా ప్రియమైన ప్రభు, ఈ అజ్ఞాన సాగరములో ఎలా ఎప్పుడు పడ్డానో తెలియదు, ఇప్పుడు ఎలా నన్ను నేను రక్షించుకోగలనో కూడా తెలియటం లేదు. ఎవరి జీవితానికి వారే బాధ్యులని మనం గుర్తించాలి. అయితే ఎవరైనా శ్రీకృష్ణునికి శుద్ధభక్తులైన పక్షంలో వారు అజ్ఞాన సాగరము నుండి విముక్తులవుతారు, అప్పుడు అతని జీవితం సఫలమవుతుంది. హరే కృష్ణ. ఈరోజు ఇంతవరకు ఆపుదాము. తరువాయి భాగాన్ని రేపు పఠనం చేద్దాం. అందరూ కూడా ఈ కలహాల కపటాల యుగంలో హరినామ సంకీర్తనమైన హరే కృష్ణ మహామంత్రాన్ని రోజులో కనీసం 108 సార్లు జపించాలని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు కొత్తవారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే శ్రీకృష్ణ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం ద్వారా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ ద్వారా వీడియోలు అందుబాటులోకి వస్తాయి. హరే కృష్ణ. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.